ఇంతమంది ఉన్నారని అందరూ చెప్పినా ఎవరూ తీర్చలేని బాధ. పద్మ చాలా ఎఫిషియంట్ అండి, మావాడేమో భావుకుడు, ఒట్టి కవే. మరి ఆ కవి రాసే పదాలకి వెనకాల ఇంతమంది భోజనం పెడితే ఇంతమంది సైన్యానికి నచ్చేసి ఉంటే పద్మ చాలా గొప్పది. నీకంటే గొప్పదిరా. చాలా ఎఫిషియంట్ మనిషి వెళ్ళిపోయినప్పుడు, ఎస్పెషల్లీ పార్ట్నర్స్లో ఒక వ్యక్తి చాలా ఎఫిషియంట్గా ఉంది, బండి నడిపించే ఒక స్టీరింగ్ వెళ్ళిపోయినప్పుడు నీ మీద ఇంకొంచెం ఎక్కువ భారం పడుతుంది. ఐ వాంట్ యూ టు బీ స్ట్రాంగ్. చాలా ఎఫిషియంట్ పిల్లలు నీకు. భగవంతుడు కళనంతా కూడా ఒక కుటుంబానికి పోసి దారపోసి ఇచ్చినట్టుగా మీ కుటుంబంలో అందరికీ కూడా కళని వరంగా ప్రసాదించాడు. దాన్ని మీరందరూ కూడా చాలా కష్టపడి ఇంకో నలుగురు పిల్లలు తయారు చేయాలనే స్ఫూర్తితో ముందుకు తీసుకెళ్తున్నారు. దానికి పద్మ ఎప్పుడూ సహకరిస్తూ ఉంటుంది, పయనించి కూడా సహకరిస్తూనే ఉంటుంది. బట్ యాజ్ అ పేరెంట్, నాట్ జస్ట్ ఫర్ యువర్ చిల్డ్రన్, ఫర్ స్టూడెంట్స్ ఆఫ్ వైముఖ ఆల్సో, ఐ వాంట్ యూ టు బి మోర్ స్ట్రాంగ్. ఇంతమంది నీకు ఉన్నారు అంటే నువ్వు బెంబేలెత్తడానికి కాదు. పద్మ నీకు ఇంత ఇంత ఎఫిషియన్సీ నేర్పించిందంటే నేర్పించడానికే ఉందేమో, ఇన్నాళ్ళు నువ్వు పట్టించుకోలేదంటే ఇలా చేయనన్నా అని చెప్పడానికి ఇన్ని చేసి చూపించి గబగబా హడావుడిగా సర్దేసి వెళ్ళిపోయిందేమో. పాటకు కానీ చేతనకు కానీ అయూఖ స్టూడెంట్స్ కానీ, యు ఆర్ అ సింగిల్ పేరెంట్ నౌ. దట్ మీన్స్ డబుల్ డ్యూటీ, డబుల్ డోస్. అండ్ పద్మ విల్ ఆల్వేస్ బీ దేర్. ఇంతమంది స్టూడెంట్స్, ఇంతమంది అభిమానించేటువంటి కుటుంబ సభ్యులు అందరూ కూడా మీ వెనక ఎప్పుడూ ఉంటాం. ఎలాంటి సహకారం కావాలన్నా ఇంతమంది పెద్దవాళ్ళు, ఇప్పుడు చిరంజీవి గారు లాంటి వాళ్ళ ఉదాత్త హృదయం ముందు మేము చిన్నగా అనిపించిన ఈ చిన్న సైన్యం కూడా నీ వెనక ఉన్నారు. ఆ పెద్దన్నయ్య ముందు నడుస్తూ ఉంటే మీ వెనకాల మేము అందరం తలా చెయ్యి వేయడానికి ఉన్నాం. గాడ్ బ్లెస్ యూ. వీఆర్ ఆల్ ది